राष्ट्र ప్రభుత్వం 111 జీవో ను ఎత్తేస్తూ ప్రకటన చేసింది రీసెంట్ గా క్యాబినెట్ కూడా దానికి ఆమోదం తెలిపింది మరి 111 జీవో పరిధిలోని గ్రామాల ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రెజెంట్ నేను శంకర్పల్లి మండలంలోని పొద్దుటూరు ఒక గ్రామంలో ఉన్నాను ఇక్కడ గ్రామ బొడ్రాయిలో చాలా మంది రైతులు కూర్చున్నారు వాళ్ళు వాళ్ళ అభిప్రాయం ఏముంది వాళ్ళు ఏమనుకుంటున్నా తెలుసుకుందాం బాబు నమస్తేనే ఏం పేరే మీ పేరు నా పేరు హనుమంత్ రెడ్డి హనుమంత్ రెడ్డి ఓకే ఉందా మీకు వ్యాపార భూములు ఏమైనా ఉన్నాయి ఉన్నా ఏంది మొత్తం మీరంతా ఏమన్నా పెళ్ళికి పోతున్నారా ఏంది ఒక పెళ్ళికి పోతున్నాం వెయిట్ చేస్తున్నారు అదే బస్ వచ్చిందని వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు ప్రభుత్వము 111 జీవోని ఎత్తేస్తూ మొన్న ప్రకటన చేసింది క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది మరి మీ భూములు అమాంతం ఒకటేసారి కోట్ల రూపాయలు వాళ్ళకి అవకాశం ఉంది ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు మా దగ్గర 5 ఎకరాలు ఉంది త్రిబుల్ వన్ తీసేసారు ధరలు పెరుగుతాయి కాకపోతే ఇక్కడ కంపెనీలో పంపిణీలో ఏర్పాటైతాయి ఇక్కడ ఉన్న కర్షకులకు గాని విద్యార్థులకు గాని పని దొరికే సూచనలు ఉన్నాయని అనుకుంటున్నాను అంటే మీ భూములో కూడా రేట్లు బాగానే పెరుగుతాయి మీరు కూడా ధనవంతులు అయిపోతారు అనే ఆశాభావం ఏం లేదా మీకు ఆశ ఉన్నా గానీ ఉన్నదంతా మేమే తినిపోతే ముందలు వస్తుంది ఏమి ఉండొద్దా వాళ్ళకు ఉండాలి కదా వాళ్ళు అమెరితోళ్ళు అలాగున్నారు మాకు ఇదే సరిపోతుంది ఇప్పుడు 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 చెప్పలేము కదా ఇప్పుడు అవతల 20 కోట్లు నడిస్తే 5 కోట్లు నడుస్తుంది అట్లా అంటే నీకు 111 జీవో ఎత్తేయంగన మీరు సంతోషపడ్డారా ఇట్లా అంత సంతోషపడేదేమో అమ్ముకున్నా సంతోషపడతారు అమ్ముకున్నా సంతోషపడతాము అది అట్లే ఉండిపోతుంది పోయినోడు ఎడుస్తారు అయ్యో నాకు వస్తుండే అంటారు అంతే పరకు మీ ఊరే పొద్దుటూరులో రైతుల దగ్గర ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఇగో 10 2 ఎకరాలు ఉన్నది ఇట్లా కారణం వంతు భూములు ఉన్నాయి పొద్దుటూరు మీద ఇప్పుడు అంతే రైతుల దగ్గర మరి బారాన వంతు భూములు ఎవరి దగ్గర ఉన్నాయి అందరి దగ్గర కొన్నాళ్ళ దగ్గర ఉన్నాయి ఏ డెవలప్మెంట్ అవుతుందని చూస్తున్నాం అనుకుంటున్నాం రేట్ ఎక్కువ అవుతుందని మరి ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా తెలియదు కానీ 111 పోయింది న్యాయమైంది అని అనిపిస్తుంది మరి చాలా మంది రైతులు మా దగ్గర భూములే లేవు ఉన్న భూములన్నీ పెద్ద పెద్ద వాళ్ళు తీసుకున్నారు రాజకీయ నాయకులు తీసుకున్నారు వారు వ్యాపారం చేసే వాళ్ళు తీసుకున్నారు మా దగ్గర లేవు అని అంటున్నారు నిజంగా లేవా నిజమే లేవు కొంతమంది మొత్తమే అమ్ముకున్నారు తీసుకొని వాళ్ళు పించింగ్ వేసుకొని బిల్లే ఉన్నాయి అన్ని చుట్టూ పించింగ్ వేసుకొని బిల్లే వేసారు వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కొని కొనేసారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి సేఫ్టీ అయితే అయిపోయింది ముందే ఎత్తేసినట్టే రైతులు బాగుపడుతుండ్రి అంటే ఎన్ని ఏళ్ళ కింద ఎత్తేస్తే బాగుండు 10 ఏళ్ళ కింద ఎత్తేస్తే బాగుపడుతుండ్రి రైతులు అందరికి బాగా అందరు బాగుపడుతుండ్రి అప్పుడు ఎంత ఉండే నీకు భూమి అప్పుడు 6 ఎకరాలు ఉండే ఇప్పుడు 2 ఎకరాలు అమ్మి అమ్ముకున్నాం 4 ఎకరాలు ఆ 2 ఎకరాలు ఎంత కమ్మినా అప్పుడు 10 లక్షలు ఎకరాలు 10 లక్షలు అరే 10 లక్షలకి ఎకరా మేము అమ్ముకున్నాక రేట్ అయింది ఇప్పుడు 3 కోట్లు అయింది 4 కోట్లు 5 కోట్ల దాకా అయింది ఇప్పుడు లాసే కదా మరి మరి 10 ఏళ్ళ కింద అయితే కొంతమంది లాభపడుతుంది ఇప్పటికైనా నయమే మరి ఉన్నకాడికైనా లాభం లాభం అయితే ఉన్నోనుకున్నాడే లాభం లేనోనికి ఏం చేస్తాడు అయితే మాట అప్పుడు మా అమ్మనంటే కోట్లు వస్తుంటే బాగుపడుతుంది అవి ఉన్న పావెకరాది ఎకర అయినా కూడా ఇప్పుడు ఎకరా సంపాదించడానికి ఎకరైనా లాభం ఇప్పుడు కోట్లు ఉన్న కోట్లే పోతుంటాయి ఇవితలోనికి ఏమన్నా లోడుగు ఏం లేదు తీసేసిన ఒకటే తీయకున్న ఒకటే అంతే అంతే మరి ఇట్లా మీ ఊరు కూడా అభివృద్ధి చెందుతుంది ఉన్నోళ్ళు పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాడే కడతాడు మరి లేనోడే చేయాలి ఇప్పుడు వచ్చిన వాళ్ళేమో అమ్ముకొచ్చుంటారు ఇంకా ఉండేం లాభం లేకేం లాభం చెప్పు ఆ పరంపరలు కాంగ్రెస్ వచ్చారు ఈయననే మొత్తం ఎసరు పెట్టాడు ఇంకేమున్నాయి ఈడ ఏం లేవు ఒక్కొక్క గుంట కూడా లేదు ఆ గుంట కూడా ఇప్పుడు మేడపై గిడ మోకిలక్కడ 300 ఎకరాలు కబ్జా పెట్టేసే మళ్ళీ ఆడ గుట్టలు అమ్ముకునే రైతు బంధు ఇస్తున్నట్టు ఎవరు మీస్తున్నారు రైతుల మీద కొడుతున్నాడు రైతు బంధు ఇస్తున్నాడు అంతవరకే అంతకు మించి ఏం లేదు వ్యవసాయంలో 50 వేలు పెట్టుబడి పెడితే 50 వేలు రాలేవు నాకు నాకే సూపర్త వరిసేనాడ మరి ఇంక ఆగం కాకపోతే ఇంకేమున్నది ధర లేదు మళ్ళా అంత కూరలు ఇప్పటికి నేను కూరలు పండిస్తూనే ఇప్పుడు కావాలంటే నాడు శంకర్ సూపర్త ఇట్టే పోడది రైతుల దగ్గర మొత్తం భూములు లేవు మొత్తం బినామీలు ఉన్నోళ్ళకే రాజ్యం నడుస్తుంది ఇప్పుడు మొత్తం రాజకీయ నాయకులు మొత్తం ఈ చుట్టుముట్టు ఏరియా మొత్తం కేసీఆర్ బినామీలు ఉన్న గౌటాన్ని మొత్తం బినా మొత్తం లాగేసుకోరు ఊరు చుట్టూ మొత్తం భూములు ఏం లేకుండా అయిపోయింది మొత్తం ఉన్న వరకు మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అని కబ్జీలు చేసేసారు మొత్తం పెంచాలి పామోదులు అని నడుస్తుంది కొన్న రియల్ ఎస్టేట్ అంటారు మొత్తం
రియల్ ఎస్టేట్ నడుస్తుంది మొత్తం. కొంతమంది పామాజులు కట్టుకురు లోకల్ వచ్చి స్థిరపడదామని ఆలోచనలు రాళ్ళు కూడా. అక్కడ సిటీలో పొల్యూషన్ ఎక్కువైంది కాబట్టి లోకల్కి వచ్చి స్థిరపడదామని ఆలోచనలు ఉరు. మంచి నాడు జీవోది అందరికి రేట్లు పెరిగిపోతాయి భూములకు, అందరు అదే చూస్తారు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు 10 ఎకరాలు ఇద్దరు అన్నాములు. ముందు అమ్ముకున్నాము 3 ఎకరాల దాకా, ఇప్పుడు ఉన్నది 10 ఎకరాలు. ఇప్పుడు రేట్లు లేవు కదా, ఏం లేవు, అప్లై అవుతున్నాం వ్యవసాయం ఏం మిల్లుతలేదు. ఏదో అధ్యక్షులు అమ్ముకొని ఏమైనా డెవలప్మెంట్ చేస్తున్నాం, ఆలోచన చేస్తున్నాం. రేట్ లేదు, లోపడుకున్నా అని 2 కోట్లు అడుగుతారు, మేము రోడ్డుకుంటే 3 కోట్లు 4 కోట్లు అడుగుతారు. ఇది పోయింది అనుకో, ఒక 5-6 కోట్లు పోతే మనకి ఏమన్నా వస్తానని ఆలోచన. పైసలు బాగానే వస్తాయి, ఇది పోతే కదా, పోతే అంతే వస్తుంది. అట్లానే ఎత్తేసిల్ కదా, ఆల్రెడీ ఎత్తేసి అంట కదా, ఇప్పుడు ఎత్తేస్తే వస్తాయి రేట్. ఇంకా ఇప్పుడు అయితే రాలేదా, ఇంకా మొత్తం లాస్ అవుతున్నాం. వ్యవసాయంలో ఏం లాభం లేదు, వేస్ట్. రూపాయి కూడా వస్తలేదు. ఒరిసి వేసాము మొత్తం ఉన్నాను మొత్తం పోయినాయి, టమాటా వేసి మొత్తం పోయింది, మిర్చి వేసాం మొత్తం పోయింది, ఏం లేదు. ఇప్పుడు బంతి పూలు వేసాం మొత్తం పోయినాయి, ఏం లేదు. కొత్తనే ఖాళీగా ఉన్నాం. ఏం కూరలు వస్తాయి, ఉన్నా ఆశ అనుకుంటే లాభం అని. ఇప్పుడు మనం పోతే 10 గుంటలు 20 గుంటలు అమ్ముకున్నాం అనుకో, 10 గుంటలు 20 గుంటలు అమ్ముకున్నాం అనుకో, జర డెవలప్ అయితే ఆలోచన. ఇక్కడ భూమి అమ్ముకొని ఏమైనా డెవలప్ చేసుకుందామని ఆలోచన. వెళ్ళాలి, మేమైనా పెద్ద ఏం చదవలేము, చదువుతున్నా ఏమో జాబ్లు వస్తుంది, చదవలేం కదా, చేసే చేస్తాం పని. జరంత అమ్ముకొని ఏమో డెవలప్ చేస్తామని ఆలోచన చేస్తున్నట్లే. అంటే మొన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు ఎత్తేస్తామని అన్నారు, ఇవన్నీ ముందు కూడా చెప్పింది కానీ ఎత్తేస్తా అని ఎత్తేయలేడు కదా. ఇప్పుడు ఎత్తేస్తే ఏమో వాళ్ళ ఎలక్షన్ అయిపోయినా వాళ్ళ చేతిలో తీసేస్తాం మనం కూడా. 111 జీవో నుంచి 69 జీవోకు తీసుకొచ్చింది కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు. మళ్ళీ 111 జీవో రద్దు చేసినట్టని మొన్న అన్నాడు. ఇప్పుడు మా భూమి కూడా ఉన్నది సార్, ఇది ఏది వ్యవసాయం చేద్దామంటే వాతావరణం సహకరిస్తలేదు, మనకి ఎలాంటి సహకారం లేదు. ఇప్పుడు వర్షం దగ్గరకు వచ్చింది, అన్నం తిందామంటే దాంట్లో మన రాళ్ళు పడ్డట్టు ఉనగాలు పడుతున్నాయి, వర్షం పడిపోతుంది. వర్షం కోతామంటే మిషన్ వాడు ఒకలే వాళ్ళు ఉంటే ఒక రేటు, కింద వాడి ఉంటే ఒక రేటు అంటని మాట్లాడుతున్నాం. దానికి చేయలేకపోతున్నాం, పెట్టుబడి పెట్టలేకపోతున్నాం. మేము రైతులం పండించిన ఆహారం మేము తినలేకపోతున్నాం సరిగ్గా. మా ఊరు అంటే మంచిదే, సంతోషపడుతున్నాం మనం. ఎందుకంటే తిరుపతి అంటే మామూలుగా బాగా బాధపడ్డాము. అదల పక్కన మోగిలలో వస్తే విలేజ్లో చాలా డెవలప్ అయింది. మేము అయితే దళితరంగానే ఉన్నాము, ఇప్పుడు ఎత్తేసిన మనం చెప్పంటున్నారు కాబట్టి కొద్దిగా మాకైతే సంతోషం ఉంది. రైతులు ఇంచుమించు 50% అమ్ముకున్నారు, ఆ పెద్ద పెద్ద నాయకుల చేతుల్లోనే ఉన్నాయి. అది వాళ్ళకే లాభం కానీ మాకేమి ఎలాంటి లాభం లేదు. రాజకీయ నాయకులు కానీ సీనియర్ ప్రముఖులు కానీ ఎవరే కానీ వాళ్ళు పెద్ద పెద్ద కోటీశ్వరులకు వాళ్ళకే ఉన్నాయి. అన్ని పారిశ్రామికవేత్తలు ఉన్నారు, బాడా పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు వాళ్ళే ఉన్నాయి. కానీ మాకు రైతులకు సంబంధించి ఎవ్వరూ లేవు ఇక్కడ. ఎకరం మా దగ్గర ఇప్పుడు 2.5 కోట్లు 2.5 కోట్లు 3 కోట్లు ఓట్లు మా దగ్గర అంతా. వాళ్ళు ఎట్లయినా పెరుగుతాయి కదా, వాళ్ళ చేతులు ఉన్నప్పుడు వాళ్ళు పెంచడానికే కదా 111 జీవో తీసేస్తున్నామని చెప్పేది. ఏమనుకునేది ఏం లేదు బాబు. ఇప్పుడు 111 ఎత్తేస్తే వాళ్ళు రాజకీయ నాయకులై ఉన్నది, సినీ ప్రముఖులై ఉన్నాయి. ఇప్పుడు మన అజిత్ నార్ ఉంది, అజిత్ నార్ కూడా 300 ఎకరాలు 250 ఎకరాలు హరీష్ రావుదే ఉన్నది, వాళ్ళకే లాభం. సినీ పరిశ్రమలు వాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు చిరంజీవిది ఉన్నది, అజిత్ నార్ వాళ్ళకే లాభం. రైతులకు మాత్రం ఒరిగేది ఏమీ లేదు. వాళ్ళు అభివృద్ధి చెందిన తర్వాత మా దాకా వచ్చేదేందో పోయేదేందో. ఇక 111 అనేది ఇప్పుడు రాజకీయంగానే కానీ ఇప్పుడు 111 కాని పని. అది ఎత్తేసుకము మన తెలంగాణ ప్రభుత్వంతో కానీ సెంట్రల్ ఉంటుంది, అది వీళ్ళెవరు దాన్ని ఎత్తేయనీకే. అక్కడికి వెళ్ళి రావాలి కేంద్రం. ఒక్క స్టేట్లో లేదు, అన్ని స్టేట్లలో వాళ్ళు కూడా కొట్లాడతారు 111 తీసేయాలని చెప్పి. ఒక తన మన తెలంగాణలో తీసేస్తే పక్క రాష్ట్ర పొలుకుట్రా, వాళ్ళకు కూడా అవసరమే, వాళ్ళకు కూడా ఎత్తేయాలి కదా. కాకపోతే ఇదంతా డ్రామా, వాళ్ళకు వాళ్ళ స్వార్థం కొరమే కానీ మన రైతులకు మాత్రం ఒరిగేది ఏం లేదు. ఇది చాలా వరకు భూములన్నీ రియల్టర్ల చేతుల్లో, రాజకీయ నాయకుల చేతుల్లో, సినీ పరిశ్రమకు చెందిన బడాబాబుల చేతుల్లోనే ఉన్నాయని వీళ్ళు ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ప్రజెంట్ నేను మొయినాబాద్ మండలం రెడ్డి పల్లి గ్రామంలో ఉన్నాను. ప్రధానంగా మొయినాబాద్ మండలం పూర్తిగా 111 జీవో పరిధిలో ఉన్నది. ఇక్కడి గ్రామ ప్రజలు 111 జీవో ఎత్తేసిన తర్వాత ఇక్కడ గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెడ్డిపల్లి గ్రామంలోని చాలామంది రైతులు
మొన్న కొంతమంది రైతులు సమరాలు చేసుకున్నారు. మొన్న కొంతమంది రైతులు మాత్రం దాని మీద త్రిభువన జీవో సంబంధించి ఎలాంటి స్పందన లేదు. వారి మాటలు తెలుసుకున్నాం. ఏమనుకుంటున్నారు మీరు? మేమేమనుకుంటున్నాం అంటే త్రిభువన జీవో తీసేస్తా అంటున్నాడు వాడు. ఓట్ల కొరము ఒట్టిగా డూబు చెప్తున్నాడు అంతే. ఏం లేదు, నమ్మకం మాకు కరెక్ట్. నాకు నమ్మకం పిల్లలు పిల్లలు ఆడుకున్నట్టు సంసారం చేసాడు. నేను ఎప్పుడో రుణమాఫీ తీసుకున్నా, కా 30,000 చేస్తే ఇప్పుడు 1,00,000 రూపాయలు దాకా అని అవి తీసేస్తాడేమంటని నేను అనుకుంటున్నా. ఆయన తీసేస్తలేడు. ఇవన్నీ డూబ్ మాటలు తెలుసు. ఓట్ల గురించి నాకు అందరు ఓట్లు వేయాలి అంటని చెప్పి పెద్ద మనుషులకు ఏమో తెలుస్తలేదు. ముసలులకు ముసలులకు తెలుస్తలేదు. పెద్ద ముసలులు ఏమంటారు, నా పెద్ద కొడుకు ఎక్కడ రాయని నాకు నెల నెలకు 2,000 ఇస్తున్నాడు అని చెప్పి డూబు చెప్తున్నాడు సారు. పిల్లలు పిల్లలు ఆడుకున్నాడు చేస్తాడు అంతే. ఎత్తేయడు ఎప్పుడైనా. పక్కనే ఉన్న పొద్దుటూరు గ్రామ ప్రజలు వాళ్ళు ఎత్తేసి ఇల్లని వాళ్ళు చెప్తున్నారు. నమ్మకం ఎందుకు ఆ పార్టీ గురించి మాట్లాడతారు అట్లా నాకు తెలుసు. వాన్ పార్టీ గురించి వాళ్ళు మాట్లాడతారు కానీ మాకు ఎప్పుడు కూడా సాయం చేయలేడు. అంటే నీకు నమ్మకం కావాలంటే ఏం చేయాలి? నాకు నమ్మకం కావాలంటే ఏమంటున్నాడంటే, ఏమే కరెంట్ ఇవ్వలేనా, నీళ్ళు వస్తున్నాయా, ఏం కావాలే ఇక్కడ, రైతు బంధు పడుతుందా, ఇక్కడ ఏమైంది, నీకు అక్కడ పోతున్నావు ఇక్కడ ఇట్లా. నేను మిటికల్ కూడా పోయినా సారు నాకు తెలుసు. నేను అభిమానానికే పోయినా. ఇట్లా మోసం చేస్తాను నాకు తెలియలేదు. చెవల గడ్డ మీద అందరము మనము వంట చేసుకొని తిందామంట అన్నాడు. మోయినవాళ్ళ చెప్పిండు కూడా ఇట్లా త్రిభువన జీవో తీసేస్తున్నా, మనం అందరం ఒకతాన వండుకొని తిందాం బాబు అంటని చెప్పిండు కేటీఆర్. వాళ్ళే ఉండాలి సంసారం, వాళ్ళ కుటుంబం మేము మొత్తం రాజ్యం వెళ్ళాలి. యువతలో అంతా చచ్చిపోయి ఒక్కసారి కూడా టీచర్ జాబ్ లేచిండ. నా కొడుకు కూడా ఒకడు పోలీస్ జాబ్ ఎక్కిండు. నా కొడుకు ఎక్కినంత మాత్రం నేను ఒక్కరిని భక్తి లెక్క కాదు. టీచర్ జాబ్లకు మస్తు మంది ఉన్నారు, మస్తు మంది ఉన్నారు. మరి వాళ్ళ బతికేంది? మంగళ షాపులలో పని వాళ్ళకు కూడా కరెంట్ ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. షాపులకు కాదు, సాగరలకు మంగళలకు కరెంట్ పిరి. నాకు కూడా మొన్న మీటర్ కొట్టిపోయారు సారు, మీటర్ పిరి కొట్టిపోయారు. నాకు ఒక ప్యాన్ ఫిట్ చేసుకున్నానంట, ఒక షెడర్ ఎక్కించుకున్నా అన్ననే ఇస్త్రీ చేసుకున్నానంట. మళ్ళా బయటికి కరెంట్ మళ్ళీ లోపలికి ఇంట్లోకి తీసుకుంటే మళ్ళీ కేసు అంటది. కేసీఆర్ చేసేటి పనులు కావి. కోట్ల అయితేనే త్రిభువన జీరో పోయినట్టు మాకైతే నమ్మకం లేదు. ఇది పోతుందా పోదా, మా గండిపాడు చేరు దగ్గరది తీసాడా తీయడా, అది కూడా నమ్మకం లేదు. ఇప్పుడు త్రిభువన జీవో ఇచ్చిండు సంతోషం అందరికి కాదనలేదు. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్లు లేవు, ఏ లేవు. నీకు 3,00,000 ఇస్తా అని చెప్పి 5,00,000 ఇస్తాను ఇంతకు ముందే చెప్పిండు. ఇళ్లకు అవి లేవు. సంటల్లా తీర్పు ఏంది నువ్వు ఇది చేస్తున్నావు కదా? నువ్వు సుప్రీంకోర్టులో ఉంది, అది సుప్రీంకోర్టు లీగల్. నువ్వు లీగల్ ఇచ్చారంటే దానికి మేము చేయలేం. దానికి త్రిభువన జీవో ఇప్పటికీ మూడోసారి అనుకుంటా త్రిభువన జీవో తీసేస్తా అని 2018 అన్నాడు, 2014 అన్నాడు, గత 4 నెలల క్రితం కూడా త్రిభువన జీవో తీసేసి 69 జీవో తెస్తాడు. మరి ఇప్పటివరకు ఆ జీవో కోసం హైకోర్టు అడిగితే త్రిభువన జీవో తీసేస్తున్నాము. మరి మేము ఏ విధానాలు అన్న నుంచి మార్పులు చేర్పులు చేస్తున్నారు అంటే మేము జీవో తీసేస్తున్నాం, నెంబర్ మారుస్తున్నాం, 3 నామాలు తీసేసి 9 నామాలు పెడుతున్నాము. అంతే తప్పితే మేము ఎలాంటి జీవోలు ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేము. మేము ప్రజలను మోసం చేయడానికే చేసినాం, త్రిభువన జీవో తీసేస్తున్నామని కేసీఆర్ కోర్టుకు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఎలాంటి మార్పు రాలి, ఓన్లీ పేపర్ ప్రకటన, ఓన్లీ ఎలక్షన్స్ను జనాలను మభ్యపెట్టడానికి, రియల్ ఎస్టేట్ వాళ్ళను ప్రోత్సహించడానికి తప్పితే ఈ త్రిభువన జీవో వల్ల మామూలు ప్రజలకు ఎలాంటి మార్పులు చేర్పులు రాలేదు. చిలుకూరు గ్రామంలో ఉన్నాను. ఇది పూర్తిగా మోయినాబాద్ త్రిభువన జీవో ఎఫెక్టెడ్ మండలం. మరి మండలానికి సంబంధించిన చిలుకూరు గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం త్రిభువన జీవోను ఎత్తేస్తూ మొన్న ప్రకటన చేసింది, మంత్రివర్గం కూడా నిర్ణయం తీసుకుంది. ఎట్లా చూస్తారు? త్రిభువన జీవో అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఇది ఎత్తివేస్తే కలుషితం పెరుగుతుంది, పొల్యూషన్ పెరుగుతుంది. ఈ పొల్యూషన్ వల్ల మేము ప్రశాంతంగా ఉండలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రిభువన జీవో అప్పట్లో చంద్రబాబు నాయుడు పెట్టినప్పుడు తెలుగుదేశం హయాంలో పెట్టినారు కాబట్టి ఈ త్రిభువన జీవో అనేది మాకు మంచి వాతావరణం ఇస్తుంది, ప్రశాంతంగా ఉన్నాం, ఏ జబ్బు లేవు మాకు. మాకు త్రిభువన జీవో ఉండగా కూడా మాకు ఇవాళ ఎకరం వచ్చేసి 10 కోట్లు పలుకుతుంది. త్రిభువన ఎత్తేస్తే 60-70 కోట్లు పలుకుతుంది. సో మాకు 60-70 కోట్లు పలకడంతో ఉండడానికి మాకు అన్ని రకాలుగా ఇబ్బందులు, ట్యాక్సులు కట్టుకోలేము, పొల్యూషన్ పెరుగుతుంది, లేని జబ్బులు మేము తెచ్చుకున్న వాళ్ళం అవుతాము. ఈ వాతావరణం, ఈ ప్రశాంతత అనేది మాకు దొరకదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ త్రిభువన జీవో ఎత్తివేస్తున్నానని కేసీఆర్ ఏదైతే మబ్బు చూపుతున్నాడో, తన రాజకీయ పరంగా ఉండొచ్చు, తన ఆస్తుల పరంగా ఇంకేదన్నా ఉండొచ్చు. సో మాకైతే అది కరెక్ట్ అయిన సమాధానం కనిపించట్లేదు. త్రిభువన ఎత్తివేస్తున్నా అన్న విషయము గత 9 సంవత్సరాల నుంచి ప్రతి ఎలక్షన్ టైంలో త్రిభువన జీవో తొలగిస్తున్నా అంటూ ఉంటాడు. కానీ ఆయన తొలగించింది ఎక్కడ కూడా లేదు. త్రిభువన తొలగించడంలో
ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోలేదు. ఖాళీ చెప్పడము, మేము పాలాభిషేకాలు చేస్తున్నాము, ఘన స్వాగతాలు చేస్తున్నాము, పూలమాలలు అన్నీ చేస్తున్నాము, ఆయన వస్తే బ్యాండ్ బాజాలతోటి ఓట్ బ్యాంక్ అన్నీ బాగానే ఇస్తున్నాం, కానీ మాకు 111 జీవో మబ్బు చూపి మోసం చేస్తున్నాడు అనేది మేము ఇప్పుడే కళ్ళు తెరుస్తున్నాము. ఎత్తేస్తే ఏం చేయాలి, ఏం చేయనీకి అది ఆయనతో ఉన్నది అమ్ముకునాలి, అలా తన జీతం ఉండాలి. ఎవరిత నా పొలం కొన్నోళ్ళ తాను. నీకు కూడా బాగా రేట్ వస్తుంది కదా, రేట్ వస్తుంది, అవి ఎన్ని తినాలి ఉంటాయి. ఇలా కూటర తాగుతా, రేపు కళ్ళు తాగుతా, ఒక మంచి బట్ట తెచ్చుకొని కట్టుకుంటా, ఆయన నొడగొట్టుకున్నాక ఆయన తన పోయి జీతం ఉండాలి. ఇంక అంతకంటే మీకు ఇంకేముంటుంది, మాకు చదువు రాకపోయే సందే రాకపోయే పొలం ఇచ్చిన వాళ్ళు తన పోయి నవికిరి చేయాలి. చదువు వస్తుంది అంటున్నావు, తన కొలువు చేసి డ్యూటీ చేస్తామా? బర్రెను మెప్పుదామంటే భూమి ఉండకపోయా, గొర్రె మెప్పుదామంటే భూమి ఉండకపోయా, ఇక అలాతోనే ఉండాలి కదా జీతం. మరి ఇంకేం చేయాలి, అది ఉంటే గట్టిన ఇంత పంట పండించుకొని పొట్టకన్న తింటాం కదా. మరి అది పోయినాక ఇంకేం తింటాం, పైసలే తింటామా? 3 ఎకరాలు ఉండే అమ్ముకున్న 60 లక్షలు వచ్చినాయి, 6 నెలలు ఉండలేవు నా తాను. ఈనాడు 88 ఇట్లా, ఇంకేం చేసుకుంటాం? ఇప్పుడు మళ్ళీ జీతం ఉండే పరిస్థితితో ఉన్నది, ఆ 1 ఎకరాన్ని గట్లే చేసుకొని సాగు చేసుకొని బతుకుతున్నాం. రైతుల దగ్గర లేదా భూములు? అసలు ఎవరితో చారణ భాగం లేదు, ఊళ్ళో మొత్తం అంతా కొడుతుంది, అన్నీ ఎంచాలరు. ఇక ఫామ్ హౌజులు పట్న పొల్లు వచ్చి అక్కడ పట్నంలో మరి అంత మంచి ఏరియా కదా, మరి అక్కడికి వెళ్ళి వచ్చి ఈడ ఉండి ఫామ్ హౌజులు కట్టుకొని బిల్డింగ్లలో ఈడేందుకుంటున్నారు, ఇది మంచిదే కాదు, ఈడేందుకుంటారు. ఇంకా ఇంకేం చేస్తాం అంతకంటే ఎక్కువ? అంటే పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, బిల్డింగ్లు వస్తాయి, వస్తే ఏమిటికి అవి మాకు? అవి చూసుకుంటా మురవాళ్ళ వస్తు బుక్కలకు వస్తుంది, అవి చూస్తుంటే ఇట్లా ఇప్పుడు గచ్చిబౌలికి వెళ్ళి కోగపేటకి వెళ్ళి అంతస్తులకు అంతస్తులు ఇట్లా చూస్తున్నాం, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఊరోళ్ళు కోగపేట వాళ్ళు ఇటు అమ్మిన వాళ్ళు అంతా అవే తింటున్నారా, ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? మాది కూడా గదే గతి కదా. ఆయన మాట్లాడింది ఆ కుందేలకు 6 గాలున్నాయంటే 6 గాలు అనాలి, 2 గాలున్నాయంటే 2 గాలున్నాయి అనాలి. ఎక్కడైతే సార్ సెంటర్ నుంచి పోవాలి, అది ఏదో ఎలక్షన్ల మూమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎత్తేసినాం అది అంటారు, కానీ అది కాదు, అది చాలా కష్టం. మరి ఇక్కడ వాతావరణం మారుతుందని ఏమన్నా అనుకుంటున్నారా? ఇప్పుడు చల్లగా ఉన్నది కాబట్టి కూర్చున్నాం, లేకపోతే కూర్చుంటాం వెళ్ళిపోతాం ఇక్కడికి. 111 జీవో ఎత్తివేయడం పట్ల ప్రజలు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి, చాలామంది ప్రజల్లో వాళ్ళకు వ్యవసాయ భూములు లేకపోవడం ఒక ఎత్తు, ఉన్న భూములు కూడా కొంత మేరకే ఉండడం, చాలా వరకు ఉన్న 111 జీవో పరిధిలో ఉన్న భూములన్నీ రాజకీయ నాయకులు లేకపోతే ఇతర పారిశ్రామికవేత్తలకు అవి భూములు వెళ్ళిపోయాయి. ఇక ఉన్న భూములు మేము 111 జీవో ఎత్తేసినా ఎత్తేయకపోయినా మాకు ఒరిగేది ఏం లేదని వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రధానంగా ఇక్కడ ఉన్న వాతావరణం ఒకేసారి మారిపోయే అవకాశం ఉంటుంది, పెద్ద పెద్ద పరిశ్రమలు కావచ్చు, అదే ఐటీ కంపెనీలు కావచ్చు ఇటువైపు రావడం వల్ల ఇక్కడ ఉన్న 111 జీవో పరిధిలో ఉన్న గ్రామాలు పచ్చని పల్లెలు అన్నీ కలుషితమయ్యే అవకాశం ఉంటుంది అని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు నగేష్తో రాజు, V6 న్యూస్, చిలుకూరు గ్రామం నుండి.